అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ఈ వీడియోలో మనం హ్యూమెక్ యాసిడ్ గురించి దాంతోపాటు సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ గురించి ఈ రెండింటి గురించి అయితే ఖచ్చితంగా మీకు అయితే తెలియసే ప్రయత్నం చేస్తా ఇవి భూమికి ఎలాంటి ఉపయోగాన్ని కలిగిస్తాయి దాని ద్వారా మనకి మొక్కకి ఎలాంటి ఉపయోగం కలుగుతూ ఉంటుంది అసలు వీటి యొక్క పని ఏంటి అని దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తా దాంతోపాటు అసలు ఇవి ఎక్కడి నుంచి తయారు చేస్తారు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఇవి మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదనమాట ఖచ్చితంగా వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు వీడియోని అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడడం వల్ల ఏమైంది అంటే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సగం సగం ఇన్ఫర్మేషన్ అనేది చాలా డేంజరస్ డెఫినెట్గా పూర్తిగా అయితే చూసే ప్రయత్నం చేయండి లైక్ అండ్ కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఇంకేదైనా డౌట్లు అంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వాటిని ఖచ్చితంగా మనం తీర్చే ప్రయత్నం చేస్తాం ముందుగా హ్యూమిక్ యాసిడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హ్యూమిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కడ లభిస్తుంది మెయిన్గా హ్యూమిక్ యాసిడ్ అనేసరికి భూమిలో నుంచి దొరికేటువంటి ఒక ఖనిజం అని చెప్పుకోవచ్చు మనం అంటే ఒక ఖనిజం అని అంటే మనకి భూమిలో బొగ్గు ఎట్లా అయితే మనకు లభిస్తుందో సో ఇట్లానే అది భూమి లోపల పొరల్లోనే మనకి ఈ హ్యూమిక్ యాసిడ్ అని లభిస్తుంది సో మనకు రాగానే మనం దాన్ని డైరెక్ట్గా వాడడానికి లేదు దాన్ని కొన్ని రసాయన చర్యలు జరిపించిన తర్వాత మనం వాడుకునే విధంగా అయితే తయారు చేస్తారు సో దాని మనకి పొటాష్ అంటే హ్యూమిక్ యాసిడ్ ప్లస్ పొటాషియం క్లోరైడ్ లేదంటే పొటాషియం హ్యూమేట్ అని మనకు దొరుకుతూ ఉంటుంది పొటాషియం హ్యూమేట్ అని దొరుకుతూ ఉంటుంది సో అంటే హ్యూమిక్ యాసిడ్ ప్లస్ పొటాషియం హ్యూమేట్ అని దొరుకుతూ ఉంటుంది సో ఇది కొన్ని కొన్ని కంపెనీలు ఒక రకమైన ఒక రకమైన పర్సంటేజ్ దొరుకుతుంది దాని తగ్గట్టే మనకి రేటు కూడా ఉంటుంది మార్కెట్లో అది మీ అందరూ తెలిసిన విషయమే సో ఇది మనకి మనము బయట నుంచి అంటే మన ఇండియాలో అయితే దొరుకుతుంది ఇది చైనా కానీ జపాన్ కానీ ఇట్లాంటి కంట్రీస్ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం దానితో పాటు ఇవి భూమికి మనం ఏదంటే ఒక ప్రమోటర్ అని చెప్పుకోవచ్చు భూమి నుంచి మొక్కకి కావాల్సినటువంటి ఏదైతే న్యూట్రిషన్స్ కానీ తర్వాత ఏదైనా మనకి విటమిన్స్ కానీ తర్వాత ఎమ్యూనో యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా భూమి నుంచి మొక్కకి వేరుకి లభించే విధంగా ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది ప్రమోట్ చేస్తూ ఉంటుంది సో దానివల్ల ఖచ్చితంగా భూమిలో నుంచి ఏదైతే మనకి ఈ ఏ విటమిన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ తర్వాత మినరల్స్ కానీ అమ్యూనో యాసిడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో భూమి నుంచి మనకి మొక్కకి అందే విధంగా ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది పనిచేస్తూ ఉంటుంది అందుకోసమే దీన్ని సిఈసి అంటారు సిఈసి అని అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటారు క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఏంటంటే మనకి భూమిలో ఇప్పుడు ఒక విధంగా మనం మాట్లాడుకుంటే చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే వినిమయ కెపాసిటీ అంటారు అంటే క్యాటయాన్ ఎక్స్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ధనావేశ వినిమయ కెపాసిటీ అంటారు సో దీన్ని మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి కరెంటు పాస్ అవ్వాలి అని అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నెగిటివ్ అండ్ పాజిటివ్ అనే రెండు ఉంటాయి ఇప్పుడు మనం ఒక సెల్స్ బ్యాటరీ తీసుకున్నామని అంటే మనం బ్యాటరీని ఒక మనకి ఏదైనా రిమోట్లో కానీ ఎందులో మనం చేసినప్పుడు ప్లస్ ఉన్నకి వెళ్ళి మైనస్ పెడతాం మైనస్ వెళ్ళడానికి వెళ్ళి ప్లస్ పెడతాం అంటే ఏంటంటే మైనస్ ప్లస్ కలిసినప్పుడే మనకి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో దానివల్ల మనకి కరెంట్ అనేది వస్తే లైట్ వెలుగుతూ సంథింగ్ ఏదైనా రిమోట్ పని చేస్తే ఇవన్నీ ఉంటాయి అట్లనే ఇప్పుడు మనకి భూమిలో ఉన్నటువంటి ఏదైతే మనకి న్యూట్రిషన్స్ కానీ ఎమ్యూనో యాసిడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో మొక్కకి లభించాలి అని అంటే మనం ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితుల్లో భూమిలో ఎటువంటి జీవత్వం అయితే లేదు ఎందుకు అని అంటే మనం వాడేటువంటి రసాయన ఎరువుల వల్ల భూమిలో తన జీవ సమ జీవసత్వాలు అంటారా లేకపోతే ఏదైనా కానీ చాలా వరకు కోల్పోయింది దానివల్లనే దిగుబడులు అనేది తగ్గడం కానీ మొక్కలు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్లు అనేవి తగ్గడం కానీ చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పత్తి కూడా చూసుకున్నట్టయితే చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో మెయిన్గా ఏంటంటే భూమికి కావాల్సినటువంటి బలాన్ని సారవంతాన్ని మనం ఇచ్చి ఇవ్వగలిగినట్టయితే ఖచ్చితంగా అవి మనకి ఆ విధమైన రిజల్ట్లు అయితే లభిస్తూ ఉంటాయి సో మెయిన్గా ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక ఏదైతే మనకి భూమిలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ తర్వాతకి ఇంకా చూసుకుంటే మనకి విటమిన్స్ కానీ తర్వాత మినరల్స్ కానీ ఇవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా భూమి యొక్క మొక్క వేర్ల ద్వారా మొక్కకి లభించే విధంగా ఇది కృషి చేస్తూ ఉంటుంది సో ఇది ఖచ్చితంగా వేయటం వల్ల భూమి అంతా కూడా గుల్లబారిపోయి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వడానికి పని చేస్తుంది సో మెయిన్గా వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది తల్లి వేర్లు కానీ తర్వాత పిల్ల వేర్లు కానీ అంటే మనకి ముందుగా వచ్చేటువంటి పెద్ద వేరు కానీ దాని పక్కన వచ్చేటువంటి సైడ్ బ్రాంచెస్ కానీ చాలా ఎక్కువగా అంటే మినిమం రెండు నుంచి మూడు మీటర్ల వరకు పెరిగే విధంగా ఇది పని చేస్తుంది సో అంటే భూమిని గుల్లబార్తనం చేస్తూ ఉంటుంది దానివల్ల ఇవంతా కూడా మనకి ఈ వేరు వ్యవస్థను డెవలప్ అవుద్ది మెయిన్గా మొక్కకి కావాల్సింది ఏంటంటే వేరు వ్యవస్థ అంత డెవలప్ అయితే మొక్క అంత హెల్దీగా పెరుగుద్ది సో దాంతోపాటుగా భూమిలో ఉన్నటువంటి ఏవైతే మనకి ఈ ఐరన్ కానీ ఫెరస్ కానీ తర్వాత ఫాస్ఫేట్ కానీ ఇవన్నీ కూడా మనకి జింక్ కానీ బోరాన్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ కూడా మెగ్నీషియం కానీ మెగ్నీషియం కానీ తర్వాత ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి మొక్కకి సరైన రీతిలో అందాలి అంటే ఒక వాహకంగా పనిచేస్తూ ఉంటుంది సో వాహకం అని చెప్పుకోవచ్చు ఈ హ్యూమిక్ యాసిడ్ మనకి భూమికి ఇవ్వడం వల్ల డెఫినెట్గా అది ఖచ్చితంగా మొక్కకి చాలా బలాన్ని అయితే ఇవ్వగలుగుతుంది కర్బన శాతాన్ని పెంచడం అంటారు ఇదే దాన్ని సో దాంతోపాటుగా ఇది మనకు వచ్చరికి అందుకే క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటారు ఇది కలిగిందనమాట హ్యూమిక్ యాసిడ్ అనేది సో హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా రకాల చాలా కంపెనీలు దొరుకుతూ ఉంటుంది సో అది ఎంత వాడుకోలేని దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట దీనివల్ల ఇది ఇది ఇట్లా జరగడం వల్ల మనకి మొక్క నుంచి మనకి సరైన పూత కానీ కాయ కానీ తర్వాత మనకి మిగతా రకాల ఏ అయితే ఇంపార్టెన్స్ మెయిన్గా ఏంటంటే దీన్ని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు సో అన్ని రకాల పంటల్లో వాడుకోవడం వల్ల సో అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు వరి కానీ పత్తి కానీ తర్వాత మిరప కానీ దాంతోపాటు ఈ జొన్న కానీ మొక్కజొన్న కానీ తర్వాత ఎన్ని రకాల పంటలు వాడుకోవచ్చు కూరగాయల మొక్కల్లో వాడుకోవచ్చు తర్వాత టమాటో చిక్కుడుకాయ తర్వాత వంకాయ బెండకాయ ఇట్లాంటి అన్ని రకాల్లో వాడుకోవచ్చు మిగతా దాన్ని చూసుకుంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్లో వాడుకోవచ్చు లేదంటే మనకి శ్రీగంధం మొక్కల్లో ఎరచందన మొక్కల్లో ఇట్లాంటి వాటిల్లో కూడా వాడుకోవచ్చు సో ఈ అన్ని రకాల మొక్కల్లో వాడుకోడానికి ఉపయోగపడింది హ్యూమిక్ యాసిడ్ సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా అంతే అది అది కూడా అన్ని రకాల మొక్కల్లో వాడుకోవచ్చు సో వాడుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే మొక్క బలంగా పెరుగుద్ది పూత కాయ కానీ సరైన రీతిలో సరైన టైంకి వస్తాయి కాయ రాలడం కానీ పూత రావడం కానీ ఇట్లాంటివన్నీ ఉండవు కాయ కూడా సరైన సైజులో వచ్చి బరువు వచ్చే అవకాశం ఉంది తర్వాత పత్తిలో కానీ ఎన్ని రకాలుగా ఏది చూసుకున్నా కానీ ఫ్రూట్లో టేస్ట్ మంచి మంచి టేస్ట్ వచ్చే అవకాశం ఉంది కూరగాయల్లో సరైన హెల్దీ రీతిలో వచ్చే అవకాశం ఉంది అన్ని రకాలకు కూడా ఈ ఎమిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల మొక్కకి ఈ విధమైన బలాన్ని లభిస్తూ ఉంటుంది దాంతోపాటు మనకి ఇది మార్కెట్లో వచ్చేసరికి గ్రాన్యుల్స్గా దొరుకుద్ది అంటే మనకి గులికల రూపంలో దొరుకుద్ది మన లిక్విడ్ రూపంలో దొరుకుద్ది పౌడర్ రూపంలో దొరుకుద్ది దాంతోపాటు ఫ్లేక్స్ ఫ్లేక్స్ అంటే మనకి తెలిసిందే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అట్లా ఫ్లేక్స్ రూపంలో కూడా దొరుకుద్ది దీన్ని మనం హ్యూమిక్ యాసిడ్ని విత్తన శుద్ధిగా కూడా వాడుకోవచ్చు దాంతోపాటు నీటి ద్వారా మనము భూమిలోకి ఇచ్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా భూమిలో కూడా వేయవచ్చు దాంతోపాటు పైన స్ప్రేయింగ్ కూడా చేయొచ్చు సో అన్ని రకాలుగా చేయొచ్చు అది వల్ల ఉపయోగం అనేది ఖచ్చితంగా మనకైతే ఒక వీడియో దాన్ని డెఫినెట్గా మీకు చెప్తా సో మెయిన్గా ఇది సరికి దీని గురించి ఏ టు జెడ్ అన్ని రకాల ఏ టు జెడ్ అంటే అన్ని రకాల పాంట్రోలు అయితే దీన్ని వాడుకోవచ్చు ఎమ్యూనో ఆసిడ్స్ వల్ల మనకి హ్యూమిక్ యాసిడ్ వల్ల లభించే లాభాలు ఇవన్నమాట దాంతోపాటు సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ గురించి మాట్లాడుకోవాలి సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇదొక మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి సముద్ర జలాల్లో సముద్రపు జలాల్లో నాచు మొక్కలు అంటే కెల్ప్ మొక్కల్లో లభిస్తూ ఉంటుంది దాంతోపాటుగా మెయిన్గా మనకి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మనకి వ్యవసాయం మీద ఉపయోగించినటువంటి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీరు వాడే చాలా రకాలైనటువంటి న్యూట్రిషన్స్ సంబంధించినటువంటి వాడుతూ ఉంటారు కదా అన్ని ప్రోడక్ట్లలో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు చూడవచ్చు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంతో కొంత డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంది సో ఆస్కోఫిలం నోడోసం ఆస్కోఫిలం నోడోసం అనే మొక్క ద్వారా మెయిన్గా ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారు సో ఆస్కఫెలం నోడసం మీకు ఆల్రెడీ మీకు వెనక అంత కనిపిస్తూనే ఉంటుంది మీకు ఆ మొక్క ఎట్లా ఉంటుంది సో మనకి ఇది అట్లాంటిక్ మనకి నార్థన్ అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఇది మనకు లభిస్తూ ఉంటుంది సో ఈ నాచు జాతికి సంబంధించినటువంటి మొక్క అనమాట ఇది దీని ద్వారా మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ అనేది తయారు చేస్తూ ఉంటారు సో ఇది మెయిన్గా మనకు వచ్చేసరికి మెయిన్గా మనకు వచ్చరికి ఇది కోడిగుడ్ అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్డు వాసన కానీ కుళ్ళిపోయిన చేపల వాసన కానీ ఒక టైప్ ఆఫ్ మురుగుడు వాసన అనేది మనకి వస్తూ ఉంటుంది సో దానికి కారణం ఏంటంటే అది నాచముఖ కాబట్టి అది మురిగిపోయినప్పుడు ఆ విధమైన వాసన వస్తూ ఉంటుంది సో దీనివల్ల ఉపయోగాలు కూడా అంటే ఇది మెయిన్గా అయ్యేసరికి మనకు వాటర్లో పూర్తిగా కరిగిపోయే లక్షణాలు ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ కానీ తర్వాత ఇది కూడా రెండు కూడా డెఫినెట్గా వాటర్లో పూర్తిగా కరిగిపోతాయి కరిగిపోయినప్పుడు వాటర్ అనేది బ్లాకిష్ అవుతూ ఉంటుంది అది దానికి సంబంధించి పూర్తి సమాచారం చెప్తా సో ఇది భూమి మనకి మనకి సముద్ర జలాలు వచ్చేసరికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు పెరిగిన మొక్క ద్వారానే మనకి ఇదంతా తయారు చేస్తూ ఉంటారు సో సీ ఫుడ్ ద్వారా ఎటువంటి లాభ లాభాలు ఉన్న సంగతి మీకు తెలిసిందే మనకి హ్యూమన్కి సంబంధించినటువంటి క్యాప్సిల్స్ ఇట్లాంటివన్నీ కూడా తయారవుతూ ఉంటాయి మీకు తెలిసిన విషయమే సో దాని ద్వారానే మనకి మొక్కకు సంబంధించినటువంటి బలాన్ని ఇవ్వడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి దీంట్లో మెయిన్గా చూసుకుంటే ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి హార్మోన్స్ ఉంటాయి ఎమీనో యాసిడ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు అనేది దీని ద్వారా ఉంటాయి అనమాట అంటే న్యూట్రిషన్స్ కానీ ఎమ్యూన్ ఐసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అన్ని రకాలటువంటి పోషకాలు అనేది మనకి దీని ద్వారా లభిస్తాయి దాంతోపాటు ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే మొక్కకి ఉపయోగం కలిగించేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయో ఏటన్నిటికి కూడా ఇది చాలా బాగా జీవక్రియని అందించడానికి ఉపయోగపడతూ ఉంటుంది సో దాని ద్వారా మొక్క కానీ దానికి మంచి జీవక్రియ జరిగి ఈ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా మొక్కకి లభించే అవకాశం దానివల్ల మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా తర్వాత మంచి ఇమ్యూనిటీ మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడతానమాట దీన్ని మ్యాక్సిమమ్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట దాంతోపాటు ఏ అయితే మనకి భూమికి కావాల్సినటువంటి ఐరన్ కానీ జింక్ కానీ పొటాషియం కానీ తర్వాత మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా ఈ సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి అయితే లభిస్తూ ఉంటాయి దాంతోపాటు భూమికి కావాల్సిన ఎన్పీకే ఏ అయితే ఉన్నాయో డెఫినెట్గా దీని నుంచి ద్వారా దీని ద్వారా భూమికి అయితే లభిస్తూ ఉంటాయి దాని ద్వారా మొక్కకి అనేది చాలా యూజుఫుల్ అవుతుంది సో ఇప్పుడు మీరు చూసుకుంటే సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ ఈ రెండు రకాలు ఈ రెండు రకాలు కనుక మనకి ఇచ్చుకోవడం వల్ల భూమికి కావాల్సినటువంటి బలాన్ని వస్తుంది దాంతోపాటుగా భూమికి కావాల్సిన కర్బణం అనేది వస్తుంది రసాయనిక ఎరువుల ద్వారా ఏవైతే ఇంతకుముందు జరిగినటువంటి జీవక్రియలో లోపల జరిగినటువంటి భూమి భూమి రసాయనిక ఎరువుల ద్వారా ఏదైతే జరిగినటువంటి లోపాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసి మొక్కకి కావాల్సినటువంటి ఏ అయితే మనకి పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ అన్నీ కూడా లభించే విధంగా దాంతోపాటు భూమిలో ఎక్కువ ఎక్కువ రోజులు వాటర్ అనేది నిల్వ ఉండే విధంగా అన్ని రకాలు కూడా ఈ రెండు కూడా చాలా పని చేస్తూ ఉంటాయి సో ఈ రెండు వాడుకోవడం వల్ల డెఫినెట్గా మొక్క చాలా హెల్తీగా పెరిగి వేరే అనేది డెవలప్ అయ్యి అన్ని రకాలు కూడా మంచిగా నత్రజని నైట్రోజన్ అనేవి ఇవన్నీ లభించడం నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ తర్వాత పొటాషియం కానీ ఇవన్నీ లభించడం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా పెరిగి చాలా ఇమ్యూనిటీతోటి ఉండి మంచి పూత కాతా వచ్చి మంచి దిగుబడులు వచ్చి అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇది ఒక్క పంట కాదు ఏ టు జెడ్ అన్ని రకాల పంటలు ఈ రెండు కూడా వాడుకోవచ్చు సో ఇంకేదైనా డౌట్లు అంటే ఇవి మొత్తానికి ఈ హ్యూమిక్ యాసిడ్ కానీ తర్వాత సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ గురించి కానీ పూర్తి సమాచారం మీకు వెనక ఫోటోలు కూడా అన్నీ చూసే ఉంటారు మీకు ఆ సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ ఎక్కడి నుంచి లభిస్తుంది తర్వాత మనకి హ్యూమిక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి లభిస్తాను దాని గురించి పూర్తి సమాచారం అయితే ఇచ్చానుకుంటున్నా ఇంకేదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వాటి అన్నిటి గురించి కూడా డెఫినెట్గా మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు ఐదు గంటలకి ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం దాని తర్వాత మీకు రేపు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది అసలు వీటిని ఎట్లా వాడుకోవాలి అని దాని గురించి అయితే ఖచ్చితంగా వీడియో ఉండబోతుంది ఇది మొత్తానికి మళ్ళీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్